పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హస్తం పార్టీ దూకుడు పెంచింది. క్యాంపెయిన్ కు మరో వారం రోజులే టైం ఉంది. దీంతో క్యాంపెయిన్ కు జాతీయ నేతలను రప్పిస్తుంది పీసీసీ అధినాయకత్వం. ఈ 7 రోజులు జాతీయ స్థాయి నేతలు ప్రచారానికి రానున్నారు. ఏసీసీ చీఫ్ ఖర్గేతో పాటు అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక నేతల రాష్ట్రంలో వరుస సభలు, రోడ్ షోలకు హాజరుకానున్నారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్ కు చేరింది. ఈ నెల 13న లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 11వ తేదీ సాయంత్రం వరకే ప్రచారానికి టైం ఉంది. ఈ వారం రోజులు అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని మరింత స్పీడప్ చేశాయి. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. క్యాంపెయినింగ్ మిగిలి ఉన్న 7 రోజులు మరింత మంది జాతీయ నేతలతో తెలంగాణలో క్యాంపెయినింగ్ చేయించాలని నిర్ణయించారు. మరోవైపు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినియర్, పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి వరుసగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. రోజుకు కనీసం 3 లోక్సభ సెగ్మెంట్లలో క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఒక్కో పార్లమెంటు పరిధిలో 2-3 సార్లు ప్రచారంలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. అయితే ఫైనల్ టచ్ గా ఏఐసీసీ అగ్రనేతలతో ప్రచారం చేయించాలని పీసీసీ భావిస్తోంది. అందులో భాగంగానే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రాష్ట్రానికి రానున్నారు. ఇవాళ ఆదిలాబాద్ సెగ్మెంట్ లో పర్యటించనున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్. మహారాష్ట్ర నాందేడ్ నుండి హెలికాప్టర్లో నిర్మల్కు చేరుకుంటారు. 11 గంటలకు నిర్మల్లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తరపున ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలోని అలంపూర్లో నిర్వహించే పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు రాహుల్. అక్కడి నుండి శంషాబాద్కు చేరుకుని రాత్రి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నెల 9న మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు రాహుల్ గాంధీ. 9న ఉదయం 10 గంటలకు హైదరాబాద్ వచ్చి హెలికాప్టర్లో కరీంనగర్ వెళ్తారు. 9న ఉదయం 11 గంటలకు కరీంనగర్లో జరిగే పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. అదే రోజు మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో బహిరంగ సభకు హాజరు కానున్నారు రాహుల్ గాంధీ. మరోవైపు ఏఐసీసీ సీనియర్ నేత ప్రియాంక గాంధీ ఈ నెల 10న తెలంగాణకు రానున్నారు. 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని కామారెడ్డిలో పబ్లిక్ మీటింగ్లో హాజరవుతారు. 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు తాండూరులో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. 6 గంటలకు షాద్నగర్లో నిర్వహించే కార్నర్ మీటింగ్లో పాల్గొని ప్రసంగిస్తారు ప్రియాంక. అయితే ముందుగా ఈ నెల 6-7 తేదీల్లో ప్రియాంక గాంధీ పర్యటన ఉంటుందని చెప్పారు పీసీసీ ముఖ్య నేతలు. ఎన్నికలు జరగనున్న ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రియాంక పర్యటిస్తుండటంతో షెడ్యూల్లో మార్పులు జరిగాయి. రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ సీనియర్ నేత శశిధరూర్, ఇతర జాతీయ నేతలు కూడా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. ఖర్గేతో పాటు మిగతా నేతల ప్రచారాల షెడ్యూల్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు పీసీసీ ముఖ్య నేతలు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే ప్రచారం ఉంటుందని చెబుతున్నారు నేతలు. ఇక చేవెళ్ళ, సికింద్రాబాద్, మల్కాజ్గిరిలో ఏఐసీసీ సీనియర్ నేత శశిధరూర్ క్యాంపెయినింగ్ చేరున్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్ చివరి వారం రోజులు అగ్రనేతల వరుస టూర్లు ఉండేలా ప్లాన్ చేసింది పీసీసీ. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ముఖ్య నేతలంతా ప్రచారంలో బిజీగా ఉన్నారు. జాతీయ నేతల టూర్లతో ఫినిషింగ్ టచ్ ఇవ్వాలని భావిస్తున్నారు పీసీసీ ముఖ్య లీడర్లు.